హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అపరాధి నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు దౌలత్ బేగం గారు ఇప్పుడు మనం కథ కొద్ది వెనక చదివి మళ్ళీ ప్రజెంట్ కథలోకి వెళ్ళిపోదాం అవన్నీ వట్టి మాటలు తన జీతంలోకించి దాచిపెట్టిన డబ్బులు తల్లికిచ్చి అలా చెప్పమని ఉంటుంది లేకపోతే ఆమె ఏమైనా కొనివ్వచ్చుగా నిర్మల ఈ అపనిందకు నిర్ఘాంతపోయింది అత్తగారికి కలిగిన ఈ విషపుట ఆలోచనకి ఆశ్చర్యంతో కూడిన అసహ్యం కలిగింది నిర్మలకు మనసులో వేయి శూలాలు కుచ్చుకున్నట్లయింది తల్లి చెప్పిన మాటకు సుబ్బారావు దాన్ని ఖండిస్తూ ఒక్క మాట అని ఉంటే నిర్మల ఎంతో సంతోషించి ఉండేది కానీ అతను మారు మాట్లాడక వీధిలోకి వెళ్ళిపోయాడు ఆ రోజంతా నిర్మల చాలా బాధపడింది భక్తి బృందం వాళ్ళు యాత్రలకు వెళ్తున్నారని ఒక్కొక్కరు నూరు రూపాయలు ఇవ్వాలని ఓ రోజు వార్త అందించింది కొడుక్కి అప్పుడు నిర్మల కూడా అక్కడే ఉంది తల్లి మాటకు ఏం సమాధానం ఇవ్వకపోయేసరికి మళ్ళీ తనే అడిగింది ఏరా నాయన మాట్లాడవు నీవు నన్ను తప్పక పంపిస్తావని గంపడాశతో ఉన్నాను అంది గొంతు సాగదీస్తూ చూద్దాంలే ఇప్పుడు ఏం తొందరా ఇంకా చాలా టైం ఉందిగా అన్నాడు బట్టలు దొడుక్కుంటూ లేదురా ఎల్లుండికి డబ్బులు కట్టాలట వచ్చే నెలలో రెండో ట్రిప్ వెళ్తుందట ఈ నెలలో వెళ్ళే ట్రిప్కి ఇప్పుడే డబ్బులు కట్టాలట అంది కొడుకు వెనకే వెళ్తూ ఇలా అయితే వచ్చే నెలలో వెళ్ళరాదా అన్నాడు సైకిల్ తీస్తూ అది కాదరా వచ్చే నెలలో నిర్మల సెలవు అయిపోతుంది అప్పుడు అసలు వెళ్ళలేను కదా అంది నానుస్తూ సరే అయితే సాయంత్రం వచ్చాక ఇస్తాలే అన్నాడు సైకిల్ ఎక్కుతూ నా తండ్రి ఎంత చల్లని మాట అన్నో ఇప్పుడే మా వాళ్ళతో చెప్పొస్తాను అంటూ కొడుకు వెంటనే బయలుదేరిన అత్తగారిని చూస్తూ ఉండిపోయింది నిర్మల నిర్మల ఏదో ఆలోచిస్తూ గేటు వంక చూస్తుంది ఎవరో వ్యక్తి వస్తున్నట్లు కనిపించింది కానీ వచ్చింది ఎవరో తెలుసుకోలేకపోయింది నమస్కారం అండి నిర్మల గారు ఏంటలా చూస్తున్నారు నన్ను గుర్తుపట్టలేదా ఆ వచ్చిన వ్యక్తి పలకరింపుతో నిర్మల ఈ లోకంలోకి వచ్చింది కానీ ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేకపోయింది ఓ నీవా రామ్మూర్తి చెట్ల చాటున నిన్ను సరిగా చూడలేకపోయాను రారా ఏంటి ఇలా వచ్చావు ఆఫీస్కి పోలేదా నిర్మల గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించింది ముందు లోనికి రానిస్తారా నన్ను రామూర్తి ప్రశ్నకు నిర్మల సిగ్గుపడి రా రా లోనికి రా అంది పక్కకు జరుగుతూ నిర్మల అతన్ని కూర్చోబెట్టి లోనికి వెళ్ళి నిద్రపోతున్న చంటి తీసుకొచ్చి రామ్మూర్తికి చూపించింది అచ్చు మీ పోలికే అదృష్టవంతుడు సుఖంగా నిద్రపోతున్నవాడిని ఎత్తుకొచ్చారు నిద్రపోతున్న చంటివాణ్ని చూసి రామ్మూర్తి అన్నాడు అబ్బా అల్లుడంటే ఇప్పటి నుంచి ఎంత ప్రేమ మరి ఆలస్యం చేయకు కూతుర్ని కనే ప్రయత్నం ప్రారంభించు నిర్మలా చంటివాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని రామ్మూర్తితో కబుర్లు మొదలెట్టింది ఆఫీస్ సంగతులన్నీ అడిగి తెలుసుకుంది బాబును ఉయ్యాలు వేసి ఇద్దరి కోసం కాఫీ కలుపుకొచ్చింది రామ్మూర్తి ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేకపోతున్నట్లు గమనించింది నిర్మల కానీ అడగలేకపోయింది అయ్యాక రామ్మూర్తి అసలు సంగతికి వచ్చాడు మీరు నాకు సహాయం చేయాలి చేస్తానంటే అన్నాడు సిగ్గుపడుతూ నిర్మల అతని వాలకాని చూస్తూ నవ్వి నేను ఎప్పుడు నీ శ్రేయస్సు కోరేదాన్ని నిర్భయంగా నీ సహాయం ఏ సహాయం కావాలో అడుగు తప్పక చేస్తాను అంది అతనికి అభయమిస్తూ మరేం లేదండి మీకు మీకు అబ్బా ఎందుకయ్య అంత బెరుకు చెప్పు ఏం చెప్పదలుచుకున్నావు అంది మీకు అమ్మగారు బాగా తెలుసు కదూ అవును తెలుసు అయితే ఇప్పుడు ఏమైంది అతని ఉద్దేశం తెలుసు కూడా పైకి అలా అంది ఏమి తెలియనట్లు మీరు వాళ్లతో మాట్లాడాలి ఏమని మాట్లాడాలి కొంటిగా అడిగింది నిర్మల అదేనండి పద్మజను నేను రామ్మూర్తి మాటను మధ్యలోనే ఆపేశాడు నిర్మల కొంతవరకు అతను చెప్పదలుచుకున్నది తెలుసుకోగలిగింది తనకు ఆలోచన రాగానే కొద్దిసేపు ఆలోచనలో పడింది తన సహాయం కోరతాడని కళ్ళలో కూడా ఊహించలేదు నిర్మల నిర్మల మౌనం రామ్మూర్తిలో ఆందోళన కలిగించింది నాకు కట్నకానుకలు అవసరం లేదు మీరు ఈ విషయం నిర్మల వాళ్ళ అమ్మగారితో చెప్పండి రామూర్తి అన్న మాటకు నిర్మల అతని వంక ఆశ్చర్యంగా చూసింది మరి నీవు పద్మజ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారా పద్మ ఏమంది లేదండి పద్మజ నాతో అంత ఫ్రీగా ఉండదు ఎప్పుడు తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది ఈ బాధ్యత మీ మీద ఉంచు ఉంచుతున్నాను అన్నాడు ఆమె వంక ఆశగా చూస్తూ పద్మజను ప్రేమించరామూర్తి నిర్మల అడిగిన తీరు ఎంత పనిచేసో మూర్తి అని ప్రశ్నిస్తున్నట్లుంది కానీ ఊహాగానాల్లో విహరిస్తున్న రామ్మూర్తి అది గమనించలేకపోయాడు మీతో ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ధైర్యం చాలాక చెప్పలేకపోయాను అన్నాడు తలంచుకుని నీ ప్రేమ వెల్లడించడానికి ఇంత టైం పట్టిందా పెళ్ళి కావలసిన పిల్ల ఉంటే ఆమె తల్లిదండ్రులు ఇంతవరకు సంబంధాలు చూడకుండా ఉంటారా నిర్మల చెప్పినట్లు పెళ్లి సంబంధం చూశారన్న సంగతి వెల్లడించింది నిర్మల భావయుక్తంగా మాట్లాడేసరికి రామూర్తి ముఖంలో రంగులు మారాయి అయితే పద్మజకు సంబంధాలు చూశారా ఎలా చూడకుండా ఉంటారనుకున్నావు మీదేమైనా చెప్పిందా పద్మ రామమూర్తి స్వరంలో ఆందోళన కనిపించింది అతనితో తనకు తెలిసిన విషయాలు చెప్పి అతని మనసు కష్టపెట్టడం నిర్మలకి ఇష్టం లేకుండా పోయింది ఈ ఆపద నుండి తను తప్పించుకుని అతనికి బాధ కలగకుండా ఉండాలంటే చిన్న అబద్ధం అడగా తప్పలేదు నిర్మలకు ఇంకా ఏది కుదిరినట్లు లేదు గుంటూరు సంబంధం ఏమైందో ఏమో అంది తెలియనట్లు ఆ రోజు మీకు ఉత్తరం వచ్చిందన్నారుగా దయచేసి మీరు అతనికి ఉత్తరం రాయండి ఈ సంబంధం వదులుకోమని నాకు ఈ విషయంలో మీ సహకారం ఎంతో అవసరం ఆ రోజే మీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ధైర్యం చాలలేదు అన్నాడు నిర్మలను ప్రాధాయపడుతూ అయినా రామూర్తి నాకు తెలియకడుగుతాను ఇలాంటి విషయాలు గుప్తంగా మనసులో పదిలిపరచుకుంటే ఆశయాలు ఎలా నెరవేరుతాయి నిర్మల మెల్లగా చీవాట్లు పెట్టింది అతని మీద కోపం మరోవైపు జాలి కలగసాగాయి మీరు ఈ విషయంలో తప్పక నాకు సహాయపడతారని నమ్మకంగా ఉంది ఉంది మూర్తి అంత ఆ దైవ నిర్ణయం మీరే దైవ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది నీ నీవేమైనా ఈ విషయంలో చాలా ఆలస్యం చేశావు అంది అతన్ని మందలిస్తూ కాసేపు కూర్చుని మూర్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అతన్ని జాలీగా చూసింది నిర్మల పద్మజకు పెళ్లి నిర్ణయం అయిందని తెలిస్తే అతను ఎంత బాధపడతాడో ఊహిస్తూ ఉండిపోయింది పద్మజకు ఈ సంగతి తెలిసి ఏమంటుందో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఒక్కొక్కసారి ప్రమాదాలకు దారితీస్తాయి ఇలాంటి చిక్కుల నుంచి తప్పించుకోవాలంటే ఎంతో నేర్పు మరెంతో సహనం అవసరం ఈ జీవిత నాటకంలో తన పాత్ర ఏ విధంగా నిర్వహించాలో నిర్మల ఆలోచనలు రామ్మూర్తిని కేంద్రంగా ఏర్పరచుకుని చుట్టూ వలయాలు తిరుగుతున్నాయి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సుబ్బారావు నిర్మలను వెళ్ళిపోతున్న రామ్మూర్తిని మార్చి మార్చి చూస్తూ నిలబడిపోయాడు లోనికి వెళ్ళాలని లేచిన నిర్మల భర్తను చూసి ఆశ్చర్యంగా అరే అప్పుడే అయిపోయిందా అప్పుడే ఐదైందా అంది ఏం నా రాక నీకు అంతరాయం కలిగించిందా టైం ఎంత అయిందో కూడా తెలియకుండా పరధ్యానంగా ఉంచగలిగిన విషయం ఏంటో అతను ఎవరో తెలుసుకోవచ్చా సుబ్బారావు చికాకులు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియకుండా ఉంది ఆవేశాన్ని అణచాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు నిర్మల అతని మాటలను ఆ మాటల్లోని భావాన్ని గమనించగలిగిన స్థితిలో లేదు మధ్యాహ్నం రామమూర్తి వచ్చి ఇప్పటి ఏవో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు టైమే తెలియలేదు అతను మా ఆఫీసులో కొత్తగా చేరిన క్లర్కు అంటూ లోనికి వెళ్ళిపోయింది ఎవరా రామూర్తి సుబ్బారావు అడిగిన ప్రశ్న మామూలుది అయినా ఆ అడిగిన తీరు చాలా తీక్షణంగా భరించరానిదిగా ఉంది మా ఆఫీసులో టపాలా క్లర్కుగా పనిచేస్తున్నాడు చాలా మంచి పిల్లాడు వట్టి అమాయకుడు అంది నిర్మల నవ్వుతూ నిర్మల పైకి ఎంత నవ్వుతున్నా లోపల తనపై రామ్మూర్తి నిలిపిన కార్యభారం గుర్తురాగానే ఏదో తెలియని బాధ ఆమె మనసులో చోటు చేసుకుంటుంది సుబ్బారావు నిర్మల్లో కలుగుతున్న ఆ భావాలను మరో విధంగా అర్థం చేసుకున్నాడు శంకర నివృత్తి కోసం భార్యను అతని గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాడు అతను ఎందుకు వచ్చినట్లు ఈరోజు ఆఫీస్ లేదా ఆఫీస్కు సెలవు పెట్టి వచ్చాడేమో అతను నా మీద ఒక కార్యాభారం మోపాడు అది చాలా సీక్రెట్ అంది భర్తను ఉడికిస్తున్నట్లు అతని కాసేపు కవ్వించి అసలు సంగతి చెప్పాలనుకుంది ఓహో అంతరహస్యమైన విషయం అన్నమాట భార్యలకు భర్తల దగ్గర రహస్యాలు కూడా ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అన్నాడు భావ గర్భితంగా మూడ్లో ఉన్న భర్ నిర్మల భర్త తనతో సరదాగా మాట్లాడుతున్నాడు అనుకుంది ఏదో పని మీద నిర్మల లోనికి వెళ్ళిపోయింది సుబ్బారావు కోపాన్ని దిగమింగుతూ ఉద్రేకాన్ని అణుచుకున్నాడు కానీ శంక మాత్రం అతన్ని లోపలే పీడిస్తూనే ఉంది నిర్మల పురిటి కోసం పెట్టిన సెలవు అయిపోయింది పార్వతమ్మ కూడా యాత్ర నుంచి తిరిగి వచ్చింది నిర్మల అందించిన జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని మీద సంతకం చేసి తిరిగి నిర్మలకి ఇచ్చేస్తూ మీ చేత సెలవు పెట్టించడానికి ఇంకో ఇంకో మెంబరు ఎక్కువై ఎక్కువయ్యారన్నమాట అన్నాడు ఆఫీసర్ గారు నిర్మలకు అతని ధోరణి అర్థం కాలే నేను చెప్పింది అర్థం కాలేదనుకుంటాను ఆ మరేం లేదు ఉద్యోగం చేసే గృహిణి ఇంట్లో ఎవరికి సుస్థి చేసినా ఆమెకు సెలవు పెట్టక తప్పదు అన్నాడు నిర్మల వంకాదు అలా చూస్తూ మీరు ఒక నిమిషం కూర్చోండి ఒక చిన్న సంగతి చెప్తాను అన్నాడు కుర్చీకి వెనక్కి చేరగలబడుతూ అతని వాళ్ళకు నిర్మలకు నచ్చలేదు కానీ ఏం చేస్తుంది అతడు ఆఫీసరు చెప్పినట్లు వెనక తప్పదు మారు మాట్లాడకుండా కూర్చోంది వయసులో చిన్నవాడైనా పని పాటలో శ్రద్ధ చూపిస్తూ తను పని చేస్తూ అందరి చేత పని చేయించగల నేరపని అని నిర్మలకు అతనంటే అంటే సదాభిప్రాయం ఉంది నేను కర్నూల్లో పనిచేసేటప్పుడు అక్కడ ఇందిరని ఒక అమ్మాయి ఉండేది ఆమె కూడా మీలాగా గృహిణే నలుగురు పిల్లలు అత్త మామ ఎవరికి ఏ కాస్త సుస్థి చేసినా ఆమె సెలవు పెట్టి వెళ్ళేది అలా సంవత్సరానికి రెండు రెండు మూడు నెలలు సెలవుల్లోనే గడిపేది పాపం పని అయితే బాగానే చేసేది కానీ తరచూ సెలవు పెట్టడం వలన ఆఫీస్ పనికి ఇబ్బంది అయ్యేది ఉద్యోగాలు చేసే గృహిణులను చూస్తే టక్కున ఇందిరే గుర్తొస్తుంది అతను చెప్పడం పూర్తయ్యాక నిర్మల వంక చూశాడు వెంటనే కంగారు నోట మాట రాలేదు నిర్మల కళ్ళ నుంచి కన్నీళ్లు చెంపల మీదుగా జలజలా రాలిపోతున్నాయి ఏమైంది ఎందుకు ఎడుస్తున్నారు అరే రే నేనేమో తప్పు మాట్లాడానా అన్నాడు బాధపడుతూ నిర్మల కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది మీరు చూపిన సానుభూతికి చాలా కృతజ్ఞతలు మాలాంటి ఆడవారికి ఉన్న బాధ్యతలు బాధలు మీకు ఉంటే ఏడాదికి ఆరు నెలలు కాదు ఆరు వారాలు కూడా పనిచేయలేరు నిర్మల అలా అంటూనే విసురుగా అతని గదిలోంచి వెళ్ళిపోయింది బ్రహ్మచారి అయిన ఆఫీసరు నిర్మల ఉగ్రరూపం చూసి హడలిపోయాడు తన ఏదో సరదాగా మాట్లాడితే నిర్మల తనను అపార్థం చేసుకుందని చాలా బాధపడ్డాడు ఆ రోజు నుంచి నిర్మల విషయంలో ఎంతో శ్రద్ధ చూపించేవాడు నిర్మల ఆఫీస్కి వెళ్ళడం మొదలెట్టక చెంటాడి సంరక్షణ భారం పార్వతమ్మ మీద పడింది ఆమె రోజు ఏదో విషయం మీద ఇంటిని పిల్లలను కనిపెట్టుకుని ఉండటం వల్ల తన ఉండటం తన వల్ల కాదని చంటాడికి సమయానికి పాలు పట్టక తడిసిన పక్కబట్టలు మార్చకపోవడం వలన తరచూ సుస్థి చేసేది ఉన్నట్టుండి ఒకరోజు అర్ధరాత్రి గాబరా పెట్టేశాడు ఊపిరాడక తల కిందులైపోయాడు కడుపు ఉబ్బిపోయి పచ్చి మంచినీరు కూడా ముట్టలేదు కళ్ళు తేలేసి విరుచుకు పడిపోయాడు డాక్టర్ గారిని పిలుసుకొచ్చేసరికి పరిస్థితి విషమించింది డాక్టర్ వెంటనే ఇంజక్షన్ ఇచ్చి నాడి చూస్తూ కూర్చున్నాడు చాలాసేపటికి పిల్లవాడిలో కలిగింది పిల్లవాడి విషయంలో అశ్రద్ధ జరిగిందని పెద్ద గండం గడిచిందని ఇలాంటి పరిస్థితి మరొకసారి జరిగితే పిల్లాడి మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుందని మందలించి వాడవలసిన మందులిచ్చి వెళ్ళాడు డాక్టరు అతన్ని కృతజ్ఞతాపూర్వకంగా చూసింది కన్నతల్లి నిర్మల డాక్టర్ని గేటు దాకా సాగనంపి వచ్చి తల్లి మీద విరుచుకుపడ్డాడు సుబ్బారావు ఇంత వయసు వచ్చిన ఇంకా చంటి పిల్లలను ఎలా చూడాలో తెలియదా అమ్మ నీకు చంటివాడికి సమయానికి పాలు పట్టి తడిసిన పక్కబట్టలు మార్చడం కూడా కష్టంగా ఉందా నీకు సుబ్బారావు కోపా వేషంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే పార్వతమ్మ భరించలేకపోయింది బాగుందిరా నీ ధోరణి నిన్ను కనిపించింది చాలక నీ బిడ్డల్ని కూడా చూస్తూ కూర్చోమంటావు ఈ నిన్న కాస్త పుణ్యం పురుషార్థం ఏం వద్దంటావా ఇంత నాజూకు పిల్లలను చూడటం నా చేత కాదు అయినా బాలింతరాలు పథ్యం చేయకపోతే పిల్లలకు జబ్బు చేస్తుంది వాడికి వాతం చేసి ఉంటుంది కన్నతల్లి పాలిచ్చే తల్లికి లేని జాగ్రత్త నాకెక్కడి నుంచి వస్తుంది అయినా రేపటి నుంచి నా చేత కాదు మీరే వేరే ఏర్పాటు చేయమైనా చేసుకోండి అంది పార్వతమ్మ నిక్కచ్చిగా పురాణానికి వెళ్ళక ఎన్ని రోజులైంది పార్వతమ్మ నోటి కడ్డు లేకుండా మాటలు ప్రవాహాలు దొరికిపోతున్నాయి నిర్మల వారు మాట్లాడక అన్నీ వింటూ కూర్చుంది తన పిల్లాడికి గండం గడిచి బయటపడినందుకు దేవుడికి దండం పెట్టుకుని ఆ రాత్రంతా జాగారం చేస్తూ కూర్చుంది ఆ రెండో రోజు రెండు రోజులు సెలవు సెలవు రాసి ఆఫీస్లో ఇమ్మని భర్తకిచ్చింది తన బిడ్డల శ్రేయస్సు వాళ్ళ ఆరోగ్యం కంటే మరొకటి ముఖ్యం కాదనుకుంది మొన్ననే ఆఫీసర్ గారు చెప్పిన ఇంద్ర ఉదంతం గుర్తుకొచ్చింది నిర్మలకు పాపం బ్రహ్మచారి అయినా ఆ ఆఫీసర్కి ఏం తెలుసు సంసార బాధలు బాధ్యతలు రెండు రోజుల తర్వాత బాబు కాస్త తేరుకున్నాడు నిర్మల పని మనిషి కోసం వేట మొదలెట్టింది ఈ సెలవు పెట్టిన రెండు రోజుల్లో అందరినీ వాకప్ చేశాక చివరికి ఒక ఆమె కుదిరింది ఒక పూట భోజనం పాతిక రూపాయల జీతం మీద ఒప్పుకుంది కేవలం పిల్లాడిని చూడటానికి సమయానికి పాలు పట్టడం స్నానం చేయించడం పక్క బట్టలు మార్చడం పిల్లవాడి బట్టలు ఉతకటం మొదలైన పనులు అప్పజెప్పింది నిర్మల ఈ విషయం తెలిసిన సుబ్బారావు మండిపడ్డాడు భార్య మీద లేడు వాడిని చూడటానికి ఒక పూట భోజనం పాతిక రూపాయలు జీతమా అయినా నీకు డబ్బు విలువ తెలియట్లేదు సంపాదిస్తున్నావు ఖర్చు పెట్టాలని కోరిక ఉన్నట్లుంది భార్యపై నిష్ఠూరం మోపాడు ఎందుకండి అంత రాద్ధాంతం చేస్తారు చిన్నపిల్లల పని పెద్దవాళ్ల పని కంటే ఎక్కువే మీకేం తెలుసు ఎంతమందిని అడిగినా చిన్నపిల్లవాడి బాధ్యత తీసుకోలేమన్నారు అత్తగారు అల్టిమేటం ఇచ్చేసరిగా నా రెండు రోజుల సెలవు అయిపోవచ్చింది తెగించి ఏదో ఒకటి నిర్ణయించుకోకపోతే ఎలాగండి అందే భర్తను సమాధాన భరుస్తూ అవునవును కాదు మరి డబ్బంటే నీకు లెక్కంటే లెక్కుంటేగా అన్నాడు వేటకారంగా మీరు ఊరుకోండి మీకేం తెలియదు ఈ సంసార భారం మీ మీద ఎంతుందో నా మీద కూడా అంతే ఉంది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు కల్పించుకోకండి నా సంసారం చక్కదిద్ది కూడా నాకు తెలుస్తుంది ఖచ్చితంగా సుబ్బారావు భార్య ఉగ్ర రూపం చూసి కాస్త మెత్తపడ్డాడు పని మనిషి కుదిరాక నిర్మలకు చాలా విశ్రాంతిగా ఉంది చంటివాడు నిద్రపోయినప్పుడు ఊరకనే కూర్చోక ఆ పని ఈ పని చేస్తూ నిర్మలకు సహాయపడేది ఆమె పెద్ద పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధ కూర్చు నిర్మల చాలా సంతోషించింది పిల్లలు కూడా ఆమె అంటే ఎంతో గౌరవంగా చూస్తున్నారు పని మనిషి జానకి వంట కూడా చేస్తానని ఒప్పుకుంది పిల్లలిద్దరికీ సమయానికి భోజనం పెట్టి వాళ్ళని ఎంతో ఆప్యాయతగా చూసుకునేది అందుచేత నిర్మల సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా ఆఫీస్లో ఉండి పని పూర్తి చేసుకుని వచ్చేది ఆ రోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన ఫైల్ ఒకటి చూస్తూ ఆఫీసులోనే ఉండిపోయింది పద్మజ పద్మజ నిర్మలకు తోడుగా ఓ అరగంట కూర్చుని తన ఇంటికి వెళ్ళిపోయింది రామ్మూర్తి కూడా ఓ గంట నిర్మలకు తోడుగా కూర్చున్నాడు ఆఫీసులోనే నిర్మల ఆ ఫైల్ పూర్తిగా చదివి నోట్ రాసి లేచేసరికి ఏడు గంటలైంది టైం చూసుకుని గబగబా కాగితాలు ఫైల్స్ అన్ని అలమార్లు సర్ది బయటకు వచ్చేసరికి ఎదురుగా రామ్మూర్తి నిలబడి ఉన్నాడు నిర్మలకు ఎదురొచ్చి చాలా అలసిపోయారు పదండి కాస్త కాఫీ పుచ్చుకుని వెళ్దారు కానీ అన్నాడు ఆ దగ్గరలో ఉన్న హోటల్ వైపు చూ నడుస్తూ ఇంకా నీవి ఇంటికి వెళ్ళలేదా రామ్మూర్తి అంది అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ మిమ్మల్ని ఆఫీసులో ఒంటరిగా వదిలిపెట్టి ఇంటికి ఎలా వెళ్తాను అనుకున్నారు మీరు ఒక్కరు ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే నేను నిశ్చింతగా వెళ్ళిపోగలనా అయినా నాకు తెలియకడుగుతాను ఈరోజు బస్సులో స్ట్రైక్ కదా ఇంటికి వెళ్ళి వెళ్ళ ఎలా వెళ్ళాలనుకున్నారు ఇంతసేపు ఆఫీసులోనే ఉండిపోయారు ఎంతసేపు ఆఫీసులో ఉండిపోయాను రామూర్తి తన పట్ల చూపిస్తున్న ఆప్యాయతకు నిర్మల కళ్ళు చెమరించాయి అతను చూపుతున్న ఆప్యాయతకు గౌరవానికి నిర్మల ఎంతో సంతోషించింది తనకు అతనికి ఏం సంబంధం ఉంది అతను తన పట్ల అంత శ్రద్ధ చూపుతున్నాడు ఒక్కొక్కరితో స్నేహం కలిసిన స్వామి ఎటువంటిదో కానీ భలే విచిత్రమైన సంబంధం ఏర్పడి బహుస్వల్ప కాలంలోనే విడదీయరాని బంధం ఏర్పడుతుంది రామ్మూర్తి ఏవేవో కబులు చెప్తున్నాడు కానీ నిర్మల వాటిని పట్టించుకోకుండా అతని గురించి ఆలోచిస్తూ ఉంది ఇద్దరు ఆ దగ్గరలోనే ఉన్న హోటల్లోకి వెళ్ళి కూర్చున్నారు నిర్మల ఎంత వారిస్తున్నా వినకుండా ఇద్దరి కోసం రెండు మసాలా దోశలు ఆర్డర్ ఇచ్చాడు హోటల్లో కింద బయటకు వచ్చేసరికి బాగా చీక్కటి పడింది నిర్మల ఎంత వద్దన్నా కూడా రిక్షా మాట్లాడి తను ఎక్కి కూర్చున్నాడు అసలే అలసి ఉన్న నిర్మల అతనితో వాదించే ఒప్పుకలేక రిక్షా ఎక్కి కూర్చుంది నిర్మల్ నా ఇంటి దగ్గర దిగబెట్టి ఆ రిక్షాలోనే రామమూర్తి వెళ్ళిపోయాడు బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది నిర్మల అప్పటికే జానకి బియ్యం కడిగి కుంపటి మీద పెట్టింది బెండకాయలు కడిగి ఆరేసింది పిల్లలిద్దరూ పిల్లలిద్దరూ పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటున్నారు చంటాడు ఉయ్యాలో నిద్రపోతున్నాడు జానకమ్మ తన కోసం ఫ్లాస్క్లో పోసి ఉంచిన కాఫీ గ్లాసులో పోసి భర్త కోసం తీసుకెళ్ళింది అంతవరకు పేపర్ చదువుతూ కూర్చున్న సుబ్బారావు నిర్మలం చూసి వెటకారంగా ఏం హోటల్లో తాగిన కాఫీ సరిపోయిందా అన్నాడు పేపరు పక్కన పడేస్తూ నిర్మల ఆశ్చర్యపోయింది అరే మీకెలా తెలుసు నేను హోటల్లో కాఫీ తాగినట్లు అంది విస్మయంగా ఏం తెలియకూడదా తెలిసిపోయిందని భయమా అన్నాడు ఆమెను రచ్చగొడుతున్నట్లు నాకెందుకండి భయం ఆ రోజు మన ఇంటికి వచ్చిన రామమూర్తి అతనే కాఫీ ఇప్పించి రిక్షాలో ఇంటి వరకు వచ్చి దిగబెట్టి వెళ్ళాడు అంది ఎంతో మామూలుగా మీకు చీకు చింతా లేకుండా కానీ సుబ్బారావు మాత్రం లోపల లావా ప్రవహిస్తున్నట్లు బాధపడిపోతున్నాడు అతనిలో కోపం విసుగు అనుమానం అన్ని విహారం చేస్తున్నాయి పాపం రామ్మూర్తి ఎంతో మంచివాడండి నేనంటే అతనికి ఎంతో గౌరవం అభిమానం అండి అంది రామ్మూర్తిని మెచ్చుకుంటూ అలాగా పెళ్ళైన స్త్రీలను హోటల్ తీసుకెళ్ళి రిక్షాలో ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడు మంచివాడు కదా మరి భర్త వెటకన్లు ధ్వనించిన అవహేళనకు అనుమానానికి నిర్మల మనసు పిండేసినట్లయింది సోదర సామానుడైన రామ్మూర్తిని శంకిస్తున్నందుకు చాలా బాధపడింది నిర్మల అప్పుడు నిర్మల ఇప్పుడు తను ఏమైనా అంటే అతడు మరీ కాస్త రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడతాడని నిర్మల అక్కడి నుంచి లేచి లోనికి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మిగతా కథ ఇప్పుడే చదివి వినిపిస్తాను బాయ్ కరుణా సిరిమని కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్